యూనివర్సిటీ అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కూల్చేశారు. ఇదేందో ఈ మధ్య కాలంలో పద్దాక రాత్రి ఎందుకు చేస్తారు, పగలు ఎందుకు చేయరు, పగలు చేస్తే పట్ట పగలే చేశారు, ఇట్లా తయారైపోయింది. పట్ట పగలు చేస్తే ఒక తప్పు, రాత్రి చేస్తే మరొక తప్పు. మరి ఎప్పుడు చేయాలో? ఏది నరసింహస్వామికి మళ్ళీ హిరణ్యకశిపుని చంపినట్టు రాత్రి పగలు కాకుండా మిట్ట మధ్యాహ్నం బయట లోపల కాకుండా మధ్యలో ఏది గుమ్మం మీద ఇట్లాంటివి ఏమన్నా వరాలు ఏమైనా పొందారేమో తెలియదు, కానీ అక్రమాలు చేసే వాళ్ళందరికీ పొద్దునపూట ఎందుకు చేశారని ఒకసారి, రాత్రిపూట ఎందుకు చేశారని ఒకసారి చిత్ర విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అది అసలు కబ్జాలకు సంబంధించి 2010 నుండి దాని మీద అనేక ఆరోపణలు, ఇందులో నిజాలు ఏం లేవు, దాని మీద ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి కథలు, కబుర్లు, కాకరకాయలు చెప్తున్నటువంటి వేళ, గతంలో ఎప్పుడో ఐవైఆర్ కృష్ణారావు గారు ఒకప్పుడు చీఫ్ కమిషనర్గా చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి ఆయన, అంతకుముందు చీఫ్ సెక్రటరీకి ముందు ఎవరైనా సరే సిసిఎల్ఏ హెడ్గా చేస్తారు ఈ భూములకు సంబంధించినటువంటి, ఆయన పెట్టింది. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, ఆయన పెట్టినటువంటి ఒక పోస్ట్ చూద్దాం. ఎంబీఎస్ మూర్తికి చెందిన గీతం యూనివర్సిటీ భూమి, నేను సిసిఎల్ఏగా ఉన్నటువంటి సమయంలో యూనివర్సిటీ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది, తమ యూనివర్సిటీకి అనుబంధంగా 34 ఎకరాల భూమి ఉంది, మాకు కేటాయిస్తే మా సంస్థ బాగా అభివృద్ధి చెందుతుందని కోరారు. అప్పటికే రాష్ట్ర విభజనపై ఆమోద ముద్ర పడింది, సాధారణంగా అయితే ఈ భూమి విలువ చాలా ఉంది కనుక దాన్ని అలా కేటాయించడం సాధ్యపడదు, ఇక రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు కనుక భూమిని వివిధ సంస్థలకు కేటాయించేందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి, అయినా దాన్ని భూ కేటాయింపుల కమిటీకి నివేదించాం, కమిటీ గీతం అభ్యర్థనను తిరస్కరించింది, ఈ భూమి ప్రజా ప్రయోజనాలకు అవసరం కనుక కేటాయించేందుకు కుదరదని స్పష్టం చేశాం. ఎంబీఎస్ మూర్తి నాపై ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు, నేను లొంగలేదు. ఓ రోజు ఓ జర్నలిస్టు మూర్తి తరపున రాయబారానికి వచ్చారు, అంతేకాదు సీఎం ఆఫీస్ నుంచి ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది, ఓ సీనియర్ కాంగ్రెస్ నేత కూడా నాపై ఒత్తిడి తెచ్చాడు, మీరేమైనా రాయండి కానీ ఫైల్ మాత్రం సీఎం ఆఫీస్కి పంపండి అని కోరారు. డబ్బు దగ్గర రాజకీయ ప్రయోజనాలు ఉండవు, మనీ ఈజ్ సెక్యులర్, నాకు తెలుసు ఈ ప్రభుత్వం 3 నెలల కంటే ఎక్కువ ఉండదని, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఎంఈఎస్ మూర్తికి ఈ భూమి రావడానికి రాకపోవడానికి మధ్య ఈ ఫైల్ మాత్రమే ఊగిసలాడి, ఎంత ఒత్తిడి తెచ్చినా నేను ఫైల్ పంపలేదు, ఈ విషయంలో శాశ్వతంగా బుద్ధి చెప్పాలని భావించి హైదరాబాద్లో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ని, ఆదాయ పన్ను కమిషనర్ని, కస్టమ్స్ కమిషనర్ని, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచాను, మీకు విశాఖలో ఏమైనా భూమి కావాలని అడిగారు, వాళ్ళకి నిజంగా అవసరం ఉంది. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు 3 ఎకరాలు, ఆదాయ పన్ను వాళ్ళు మరో 2 ఎకరాలు అడిగారు, సామాజిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి 1 ఎకరం కావాలని, ఇలా రకరకాల శాఖలు తమ అవసరాలను వెల్లడించాయి. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ శాఖలు కేటాయించేందుకు ఎవరు అనుమతి తీసుకోనక్కర్లేదు, అందుకే ఈ 34 ఎకరాలు ఫలానా ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్నానని నేనే ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వానికి రాటిఫికేషన్ కోసం పంపాను, ఫలానా ఫలానా విభాగాలు తమ అవసరాలకు భూమి కావాలని అడిగాయని, అందుకు తగ్గట్టుగా భూమిని కొలిచి ఆయా శాఖలకు కేటాయించి భూమిని స్వాధీనపరచవలసిందిగా నేను విశాఖ కలెక్టర్ గట్టిగా చెప్పాను. ఈలోపు గీతం యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, తాను యూనివర్సిటీ కోసం ఆ భూమిని అడిగానని తనకు ఇవ్వకుండా ఉండేందుకే ఈ ప్రభుత్వ శాఖలకు కేటాయించారన్నది ఆయన అప్పీల్, కానీ అప్పటికే భూమిని ప్రభుత్వ సంస్థలకు స్వాధీనం చేయడం కూడా జరిగిపోయింది, ఆ సంస్థలేవి నిర్మాణాలు చేయలేదు ఎందుకంటే స్టే ఉన్నదని ఆగిపోయాయి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వమే చూసుకుంటుందని నేను మెనకొడిపాను. మూర్తి 1-2 సార్లు నా చుట్టూ తిరిగారు, జిల్లా కలెక్టర్ ఏం చేద్దాం సార్ అని అడిగారు, నువ్వేం చేయగలిగితే అది చెయ్యన్నాను, ఎందుకంటే నేను కేసు బలంగా బిగించి పెట్టాను, దాన్ని సులభంగా విస్మరించలేరని నాకు తెలుసు, నా చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పూర్తయ్యాక మళ్లీ కదిల్చే ప్రయత్నం చేశారు, 2017 మే 17న కేబినెట్లో ఈ విషయం తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వానికి చెందిన భూములను కేటాయించేందుకు మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి, 1 ప్రభుత్వ విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, 2 ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి, 3 అర్హులైన ప్రైవేట్ పార్టీలకు ఇవ్వాలి. ఇలా మార్గదర్శక సూత్రాలు ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ విభాగాలకు ఇచ్చిన భూమిని రద్దు చేసి ఇంకొకరికి కేటాయించాలని ప్రయత్నం చేయడం ఎంత ఘోరం. మొదట చంద్రబాబు ఈ భూమిని ప్రభుత్వ రంగ సంస్థలకు రద్దు చేసి గీతంకి ఇవ్వాలన్న మూడ్లోనే కేబినెట్కి తీసుకువెళ్ళాడు, గీతం తరపున వాదించారు, మీకు తెలుసు కదా గీతం యూనివర్సిటీ ఎంత ప్రతిష్టాత్మకమైందో, ఆయన పక్కనే ఉన్న భూమిని అడిగితే రాజశేఖర రెడ్డి కావాలని కక్షగట్టి టార్గెట్ చేసి ఆ భూమి రాకుండా చేశారని చంద్రబాబు చెప్పారని తెలిసింది. దీనికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అడ్డుపడ్డారు, మీరంటుంది కరెక్ట్ కాదు సార్, ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు దాన్ని మార్చి మనం ఇవ్వడానికి ప్రయత్నించడం బాగుండదు, కరెక్ట్ కాదని చెప్పారు. సీఎం ఏమీ అనలేకపోయారు, కనీసం కేటాయింపులను రద్దు చేద్దామని రద్దు చేయించారు, గీతంకి ఇవ్వలేదు కానీ ప్రభుత్వ సంస్థలకు భూమి ఇవ్వడాన్ని రద్దు చేశారు. ఇది ఆనాడు ఆయన పెట్టినటువంటి పోస్టు. తమ వ్యాపారాలను అక్రమంగా విస్తరించేందుకే, కాపాడుకునేందుకే చాలామంది రాజకీయాల్లో చేరతారంటూ ఆయన పెట్టినటువంటి పోస్ట్. అంటే ఇది తెలియదా, నోటీసులు ఇవ్వడం కానీ వాళ్ళు ఆక్రమించుకోవడం కానీ ఈవెన్ అక్కడ ఆ తర్వాత చేసింది ఏంటంటే గోడ కట్టేసుకున్నారు వాళ్ళు, ముందు ఆక్రమించుకున్నటువంటి తర్వాత గోడ కూడా కట్టేసుకున్నారు. అంటే అంతా తెలిసి జరుగుతున్నా ఇంకా ఏది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు పొద్దు నుండి రాత్రి దాకా గీతం అన్యాయం చేసేస్తున్నారు, కూల్చివేస్తున్నారు అంటే అక్రమ నిర్మాణాలు కూల్చేయకుండా కోట్లకి కోట్ల రూపాయలు, 1000 కోట్లు, 100 కోట్ల సొమ్ముల్ని
దారాదత్తం చేయడానికి, అదేదో గొప్ప విజయోత్సవం కింద, దాన్ని ఏదో దేశానికి మంచి కింద, ఆ మధ్యకాలంలో జగ్గయ్యపేట దగ్గర, జయంతిపురం దగ్గర 500 ఎకరాల భూమిని ఎట్లాగే ఎకరం 1 లక్ష రూపాయలకి ఇచ్చి, ఆ తర్వాత దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని 100 కోట్ల రూపాయల లోన్లు తీసుకునేటువంటి ఇలాంటి దుర్మార్గాలను కూడా బహిరంగంగా సమర్థించుకుంటూ సాగుతున్నటువంటి దౌర్భాగ్య రాజకీయం ఒక ఆంధ్రప్రదేశ్కి సొంతమవుతోంది.